హలో ఫ్రెండ్స్, ఇంతకుముందు ఎపిసోడ్లో మనం చిన్న చిన్న తక్కువ పెట్టుబడితోటి ఇంట్లో నుంచి చిన్న వ్యాపారాలు ఎలా చేయొచ్చు అనేది కొన్ని డిఫరెంట్ బిజినెస్ ఆపర్చునిటీస్ చూసుకున్నాము. దాని యొక్క కంటిన్యూషను ఇంకొక కొన్ని బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయని చెప్పి దాని మీద ఒక చిన్న ఎపిసోడ్ చేస్తున్నాము. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టుడే టెలివిజన్ వారు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు. ఆన్లైన్లో చిన్న చిన్న బిజినెస్, ఆన్లైన్లో కానీ ఇంట్లో కానీ చిన్న చిన్న బిజినెస్లు ఎలా చేయొచ్చు అంటే, ఇంకొకటి ఇంతకుముందు సిరామిక్ గుడ్స్ దాని గురించి మాట్లాడుకున్నాం. ఇంకా డాల్స్ అంటే చిన్న చిన్న బొమ్మలు, ఇది లెదర్ తోటి చెక్కలతోటో లేకపోతే స్టఫ్ టాయ్స్ అంటాం మామూలు, ఈ ఉలన్ బట్టలతోటి చిన్న స్టఫ్ టాయ్స్, టెడ్డీ బీరు అట్లాంటివి స్టఫ్ టాయ్స్ బాగా డిమాండ్ ఉంటుంది. అవి కూడా స్టఫ్ టాయ్స్ కూడా ఈజీగా ఇంట్లో తయారు చేయొచ్చు. తయారు చేసి మధ్యలో దూది పెట్టి స్టఫ్ చేసి అమ్ముతారు స్టఫ్ టాయ్స్. మ్యాగ్నెట్స్, చిన్న చిన్న మ్యాగ్నెట్స్ దొరుకుతాయి. మ్యాగ్నెట్స్ దొరికితే మీరు చేసిన మంచి డిజైన్స్ కానీ ఏమన్నా ఒక ప్లాస్టిక్ మీద కానీ మెటల్ మీద కానీ ఒక మంచి డిజైన్ చేసి దాని వెనకాల చిన్న మ్యాగ్నెట్ అంటించి దాన్ని మార్కెట్లో అమ్మచ్చు. అది కీచైన్ రూపంలో ఉండొచ్చు, లేకపోతే ఒకటి దీని మీద మ్యాగ్నెట్స్ మన ఫ్రిడ్జ్ మీద అతికించుకోవడానికి మ్యాగ్నెట్స్ ఉండొచ్చు, దేవుడు బొమ్మలు ఉండొచ్చు, అటువంటి ఏదన్నా మంచి సీనరీ ఉండొచ్చు, వాళ్ళు ఒక మ్యారేజ్ బొమ్మలు కానీ చిన్నపిల్లల బొమ్మలు కానీ అవన్నీ తీసి వాటికి చిన్న మ్యాగ్నెట్స్ అంటించి అమ్మచ్చు అన్నమాట. ఎంబ్రాయిడరీ మీకు నాలెడ్జ్ ఉంటే ఎంబ్రాయిడరీ చేసి రకరకాల ఐటమ్స్ ఎంబ్రాయిడరీ చేయొచ్చు. హ్యాండ్ కర్చీఫ్స్ ఎంబ్రాయిడరీ చేయొచ్చు, లేడీసు చిన్న చిన్న క్లాత్ పర్సులు ఎంబ్రాయిడరీ చేయొచ్చు, పిల్లో కవర్స్ ఎంబ్రాయిడరీ చేయొచ్చు, షర్ట్స్ మీద చిన్న లోగోస్ అవి ఎంబ్రాయిడరీ చేయొచ్చు, రకరకాల ఐటమ్స్ టీషర్ట్స్ మీద ఎంబ్రాయిడరీ చేయొచ్చు, లోగోస్ అవి ఎంబ్రాయిడరీ చేయొచ్చు, ఒక స్లోగన్స్ అట్లాంటివన్నీ ఎంబ్రాయిడరీ చేయొచ్చు. వాటికి మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే జరిగినప్పుడు నేషనల్ ఫ్లాగ్ మన ఆ ఫ్లాగ్ని బొమ్మని నీట్గా ఎంబ్రాయిడరీ చేసి చేయొచ్చు, ప్రింట్ చేసి కూడా అమ్మచ్చు. అదొక మంచి బిజినెస్ ఆపర్చునిటీ. యాన్ స్పిన్నింగ్, ఇప్పుడు ఎంబ్రాయిడరీ చేయడానికి యాన్ కావాలి, యాన్ కావాలడానికి ఎవరో ఒకరు యాన్ తయారు చేయాలి, ఆ స్పిన్నింగ్ యాన్. ఆ స్పిన్నింగ్ యాన్ని రకరకాల రంగుల్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వాళ్ళు ఎంబ్రాయిడరీ యాన్ కొంటారు. అది మీరే ఇంట్లో తయారు చేసి ఆ యాన్ వాళ్ళకి అమ్మచ్చు. షాపుల్లో ఎంబ్రాయిడరీ యాన్ అని వాళ్ళు కొనుక్కుంటారు. మీరు చిన్న చిన్న షాప్స్కి మీరే పోయి ఎంబ్రాయిడరీ యాన్ సప్లై చేసి ఇవన్నీ ఇంతకుముందు పెద్ద పెద్ద మిల్స్ నుంచి ఫారిన్ నుంచి ఇంపోర్ట్ అయ్యాయి, చైనా నుంచి ఇంపోర్ట్ అయ్యాయి. అక్కడ నుంచి ఇప్పుడు ఇంపోర్ట్ అయ్యే అవకాశం లేనప్పుడు మీరే డైరెక్ట్గా ఈ లోకల్గా మీరు సప్లై చేసుకుంటే ఆ బిజినెస్ మీకే వస్తుంది. చిన్న చిన్న బుక్ మార్క్స్, ఇప్పుడు ఏదైనా బుక్ చదివినప్పుడు ఆ బుక్లో మధ్యలో ఏదైనా పేపర్ పెట్టి బుక్ మార్క్ చేస్తారు, దాన్ని ఒక అట్రాక్టివ్గా ఒక అట్ట తీసి దాని మీద మంచి బొమ్మ గీసి డిజైన్ చేస్తే వాళ్ళు ఎక్కడో చదివారో, 10వ పేజీ వరకు చదివారో, 100వ పేజీ వరకు చదివారో అంటే అక్కడ ఆ బుక్ మార్క్ పెట్టుకొని మళ్ళీ పక్కన పెట్టేసి వాళ్ళ పని చూసుకొని మళ్ళీ వచ్చి ఆ బుక్ చదువుకోవచ్చు. అట్లా బుక్ మార్క్స్కి మంచి డిమాండ్ ఉంటుంది. గ్రాఫిక్ డిజైన్, మీకు ఒకవేళ గ్రాఫిక్ డిజైన్ ఫోటోషాపు కోరల్ డ్రా ఇవి సాఫ్ట్వేర్స్లో నాలెడ్జ్ ఉంటే చిన్న చిన్న లోగోస్ కానీ పాంప్లెట్స్ కానీ బ్రోచర్లు కానీ బ్యానర్స్ కానీ ఇవన్నీ తయారు చేసి చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వచ్చు. అదొక మంచి గ్రాఫిక్ డిజైన్ మంచి బిజినెస్. సబ్బులు తయారు చేయొచ్చు, రకరకాల సోప్స్ ఇందాక కూడా మాట్లాడుకున్నాం సోప్స్ది. బట్టలు ఆరేసుకోవడానికి హ్యాంగర్స్, రకరకాల హ్యాంగర్స్ తయారు చేయొచ్చు, అల్యూమినియంలో కానీ ఇవి దొరుకుతాయి. వాటిని ఒక బెండింగ్ మిషన్, ఒక చిన్న మిషన్ కొనుక్కొని దాంట్లో బెండ్ చేయొచ్చు, చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది. మీకు కావాల్సిన హ్యాంగర్ని మీకు రకరకాల షేపుల్లో తయారు చేసి మీరు సప్లై చేయొచ్చు. లిప్ బామ్, పెట్రోల్ జెల్లీ కొనుక్కొని దాంట్లో కలర్స్ వేసుకొని లిప్ బామ్ తయారు చేసుకోవచ్చు, అదొక మంచి బిజినెస్ ఆపర్చునిటీ. బెల్ట్లు, పర్సులు తయారు చేయొచ్చు, రెక్సిన్ కానీ లెదర్ కానీ ఇవి కొనుక్కొని ముడి పదార్థం కొనుక్కొని దాంతో మీరు బెల్ట్స్ పర్సులు ఇవన్నీ తయారు చేసుకోవచ్చు. పర్ఫ్యూమ్స్, చాలా డిమాండ్ ఉంటుంది పర్ఫ్యూమ్స్కి. లోకల్గా మీకున్న సూపర్ మార్కెట్స్లో వాటిల్లో కిరాణా షాపుల్లో అంతా మంచి పర్ఫ్యూమ్స్ అని తీసుకెళ్ళి డిస్ప్లే చేయొచ్చు. మీరే రా మెటీరియల్ డిఫరెంట్ డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ కొనుక్కొని దాంట్లో రా మెటీరియల్ యాడ్ చేసుకొని రకరకాల పర్ఫ్యూమ్స్కి మార్కెట్లో ఏ డిమాండ్ ఉందో దాన్ని బట్టి లోకల్గా మీరు సప్లై చేయొచ్చు. మీకు ఒక కళ మీద మంచి పట్టు ఉంటే స్టాచ్యూస్కి మంచి డిమాండ్ ఉంటుంది. స్టోన్స్, స్టాచ్యూస్, రకాల చిన్న స్టోన్ తీసుకొని బుద్ధుడు బొమ్మ, ఒక లాఫింగ్ బుద్ధ, అట్లాంటి చిన్న చిన్న బొమ్మలు, ఒక వినాయక స్వామి, అట్లాంటి చిన్న బొమ్మలు, పేపర్ వెయిట్లు, స్టోన్స్ని చెక్కి అదొక తయారు చేయొచ్చు. స్టాచ్యూస్, ఒక బాబు బొమ్మ, పాప బొమ్మ, స్టాచ్యూ లోపల ఒక బుద్ధుడు బొమ్మ, ఒక శివుడి బొమ్మ, ఇట్లా బొమ్మలు చెక్కచ్చు. చెక్కి దాన్ని చాలా డిమాండ్ ఉంటుంది మార్కెట్లో. ఒక 5,000-10,000 రూపాయలకు కూడా కొంటారు, చిన్న ఇంత సైజు బొమ్మ ఒక 5,000-10,000 కూడా కొంటారు.
సో ఆఫీస్ ఆర్గనైజర్స్ ఇప్పుడు పెన్ స్టాండ్లు ఒక టేబుల్ మీద పెన్లు స్టాండ్లు పేపర్ క్లిప్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక స్టాండ్లు తయారు చేయొచ్చు. దాంట్లో దానికి కూడా మంచి బిజినెస్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో కంపెనీలు వచ్చి మీ చుట్టుపక్కల ఉండే స్టేషనరీ షాపులకంతా మీరు సప్లై చేయొచ్చు. కస్టమైజ్డ్ కప్స్, ఇప్పుడు ఏదైనా పిల్లలకి బర్త్డే అయింది సో వాడికి బర్త్డే పేరు మీద మీ బాబుకో పాపకో వాళ్ళ పేరు మీద ఒక కప్పుని ప్రింట్ చేసి ఇవ్వచ్చు. ప్రింటెడ్ కప్స్ దానికి కొద్ది డిమాండ్ బాగానే ఉంటుంది. లెగ్గింగ్స్, లేడీస్ లెగ్గింగ్స్ వేసుకోవడం బాగా అలవాటు అయింది, పొల్యూషన్ దానివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అని చెప్పి ఇప్పుడు వేసుకుంటున్నారు. అవి ఆటి లెగ్గింగ్స్ని తయారు చేసి మార్కెట్లో ఇవ్వచ్చు. వీడియో గేమ్స్, మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే వీడియో గేమ్స్ మీరే డెవలప్ చేసుకోవచ్చు. మీ పిల్లలది ఐడియా తీసుకొని మీరు ఒక వీడియో గేమ్ లాగా చిన్నది డెవలప్ చేసి మార్కెట్లోకి వదిలితే అది హిట్ కావచ్చు. క్లోత్స్ డైయింగ్, బట్టలని రంగులను మార్చేది, రకరకాల బట్టలు తెల్ల బట్టలని వేరే రంగుల్లో మార్చి డిఫరెంట్ డైస్ వేసి కలరింగ్ చేసి మార్కెట్లో అమ్మచ్చు. అది కూడా మంచి బిజినెస్ అవకాశమే. ఇంకోటి అదర్ బట్టలతోటి ఎన్నెన్న డ్రెస్ మెటీరియల్స్ బట్టలు రకరకాల బిజినెస్లు బట్టలతోటి చేయొచ్చు. బ్రెడ్ ఇంట్లో బ్రెడ్ తయారు చేయడానికి పెద్ద ఖర్చే ఉండదు, చిన్న మిషన్ కొనుక్కొని ఓవెన్ కొనుక్కొని తయారు చేసుకోవచ్చు, ఇంట్లోనే బ్రెడ్ తయారు చేసుకోవచ్చు. చపాతీలు, బ్రెడ్లు, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు ఇవన్నీ బన్నులు ఇవన్నీ ఇంట్లోనే తయారు చేసి అమ్ముకోవచ్చు. మీ చుట్టుపక్కల బేకరీల్లో షాపుల్లో అమ్ముకోవచ్చు. చిన్నపిల్లల బట్టలు, చిన్నపిల్లల బట్టలకి ఎప్పటికీ డిమాండే ఉంటుంది. చిన్నపిల్లల బట్టలకి చుట్టుపక్కల మీరు మార్కెట్ చేసుకున్నా కూడా చిన్నపిల్లల బట్టలకి ఈజీగా మార్కెట్ అవుతుంది. కుకీస్, మీకు బేకింగ్ స్కిల్స్, ఇప్పుడు చిన్న చిన్న బర్త్డే కేక్స్ కానీ కుకీస్ కానీ వాటికి మంచి డిమాండ్ ఉంటుంది. కుకీస్, బాదం పప్పులు, జీడిపప్పులు ఇవన్నీ వేసి కుకీస్ తయారు చేసి మార్కెట్ చేసుకోవచ్చు, వాటికి మంచి డిమాండ్ ఉంటుంది. ఆర్నమెంట్స్, బంగారు ఆర్నమెంట్స్ కానీ ఇమిటేషన్ జ్యువెలరీ ఆర్నమెంట్స్ వాటి కూడా 1 gram గోల్డ్ అని చెప్పి వాటితోటి కూడా మార్కెట్ చేయొచ్చు. మీకు రకరకాల డిజైన్స్ తీసుకొని మీరు చిన్న చిన్న ఇవి ఆర్నమెంట్స్ తయారు చేయొచ్చు. రబ్బర్ స్టాంప్ మేకింగ్, ఎవరికైనా రబ్బర్ స్టాంప్ చాలా చిన్న ఒక 10,000 లోపే ఖర్చు అవుతుంది. ఆ 5,000 నుంచి 10,000 మధ్యలో ఉంటుంది ఆ రబ్బర్ స్టాంప్ తయారు చేసే మిషన్. దాంతో మీరు రబ్బర్ స్టాంపులు తయారు చేసి మార్కెట్లో అమ్మచ్చు. మీకు ఏదైనా ఆన్లైన్ కోర్సెస్ పెట్టచ్చు. మీకు ఏదైనా స్కిల్ ఉంది, మీకు డ్యాన్స్ వచ్చు, భరతనాట్యం డ్యాన్స్ వచ్చు, మీకు ఆన్లైన్లో జూమ్ కాల్లో మీరు నేర్పించవచ్చు చిన్న కోర్సు. మీకు ఏదైనా హ్యాండ్ రైటింగ్ గురించి ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వచ్చు ఆన్లైన్ లోపల, ఈ విధంగా చేయండి అని చెప్పి ట్రైనింగ్ ఇవ్వచ్చు. మీకు ఎనీ మీకు ఏ స్కిల్ ఉన్నా, వంట కానీ, వంట స్కిల్, పెయింటింగ్, ఏదైనా మీకు నచ్చిన మీకు నాలెడ్జ్ ఉన్న ఫీల్డ్ లోపల మీరు ఆన్లైన్లో ఒక కోర్సు లాగా చేసి దాన్ని మార్కెట్ చేసుకోవచ్చు. ఫేస్బుక్లో అక్కడ మార్కెట్ చేయండి, మీకు గ్రూప్స్లో పెట్టండి, ఈ పలాని ఆన్లైన్ కోర్స్ నేను చేస్తున్నాను ఈ టైంలో రండి, దీనికి ఒక 200, 300, 500 రూపాయలు అవుతాయి. దాంట్లో మీరు ఆన్లైన్లో గూగుల్ పే చేసేసి వాళ్ళకు ఒక లింక్ వెళ్తుంది, ఆ లింక్ వాళ్ళు క్లిక్ చేస్తే ఆన్లైన్ జూమ్ కాల్ ఓపెన్ అయిపోతుంది, వాళ్ళు ఆన్లైన్లో మీ క్లాస్ వింటారు. అదొకటి ట్యూషన్స్, ఆన్లైన్లో ట్యూషన్స్ చెప్పచ్చు, అది కూడా ఒక మంచి బిజినెస్ అవకాశము. పిక్చర్ ఫ్రేమ్స్, పిక్చర్లు మన ఇంట్లో ఫోటోలు తీసుకుంటాం, దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకొని మంచి ఫ్రేమ్లు కట్టచ్చు, ఆ పిక్చర్ ఫ్రేమ్లు మీరే తయారు చేసి మార్కెట్లో ఇవ్వచ్చు. నిట్టెడ్ ప్రోడక్ట్స్, ఇప్పుడు జూట్ కానీ ఏదన్నా చిన్నపిల్లలు ఇవి ప్రోడక్ట్స్ తోటి ఎనీ టైప్ ఆఫ్ నిట్టెడ్ ప్రోడక్ట్స్ టేబుల్ మీద పెట్టుకోవడానికో వాళ్ళు ఇంట్లో డెకరేటివ్గా వాడుకోవడానికో నిట్ చేసి తయారు చేసి నిట్టెడ్ ప్రోడక్ట్స్ చేయొచ్చు. కర్టన్స్, రకరకాల కర్టన్స్ ఉంటాయి, కర్టన్స్కి మంచి మంచి బొమ్మలు, ఎంబ్రాయిడరీలు, డిజైన్లు వేసి మీరే ప్రింట్ చేసి మార్కెట్లో డిఫరెంట్ సైజు కర్టన్స్, రెడీమేడ్ కర్టన్స్ మీరు మార్కెట్లో సప్లై చేయొచ్చు. ఇది యూత్ ఎక్కువ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అని చెప్పి బ్రేస్లెట్లు అని కొనుక్కుంటుంటారు, వాళ్ళకి మంచి బ్రేస్లెట్లు, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అవి తయారు చేసి స్టేషనరీ షాపులో పెట్టి వాటిని కూడా అమ్మచ్చు. కార్వుడ్ ఐటమ్స్, వుడ్ తోటి కార్వింగ్ చేసుకొని మంచి మంచి వుడెన్ కార్వింగ్ ఐటమ్స్ బాగా చేసుకోవచ్చు. ఫోటోగ్రఫీ, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫోటోగ్రఫీ తోటి మంచి మంచి సన్రైజ్, సన్సెట్ ఇవన్నీ ఫొటోస్, రకరకాల చెట్లు కానీ పుట్టలు కానీ ఎనీథింగ్ ఫొటోస్ తీసి దాన్ని మార్కెట్ చేసుకోవచ్చు. దానికి ఒక ఆన్లైన్లో స్టోర్స్ ఉంటాయి, స్టాక్ ఇమేజెస్ అమ్మే స్టోర్స్ ఉంటాయి, వాటిలో మీరు ఫోటోలు పెట్టి ఎవరైనా కొనుక్కుంటే ఆ డబ్బులు వాళ్ళు పర్సంటేజ్ మీకు ఇస్తారు, అదొక మంచి బిజినెస్. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి, మీకు ఒకవేళ నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క కామెంట్స్ రూపంలో మీ యొక్క కామెంట్స్ పెట్టండి. మీకు ఒకవేళ ఐడియాస్ ఉంటే, ఇంకొద్ది ఇవి కాకుండా ఇంకా వేరే బిజినెస్ ఐడియా ఉంటే అవి కూడా మాకు చెప్పండి. మేము ఇంకొన్ని ఎపిసోడ్స్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.